రవి షైన్స్ ప్రేక్షకులకి నమస్కారాలు మనం ఎంతోమంది మహనీయులు మహాపురుషులు త్యాగదనులు వీళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉంటాం వీరందరూ కూడా ఈ భారతదేశానికి భారతదేశం యొక్క మహిమానత శక్తికి దోహదం చేస్తుంటాడు అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన భారతీయ సంస్కృతికి వాళ్ళు చేసినటువంటి సేవ త్యాగం అపారమైంది ఈ విషయంలో మన ఒక పరమ పూజ గురూజీ గోల్వాల్కర్ గారి గురించి మనం చెప్పుకోవచ్చు ఆయన జీవితం అంతా కూడా సన్యాసిగానే ఉండిపోయారు అంతేకాకుండా ఆయన ఒకప్పుడు రామకృష్ణ పరమహంస అంటే రామకృష్ణ మఠం యొక్క ఒక గురూజీ దగ్గర ఆయన శిశ్యు చేశారు అయితే డాక్టర్జీ కోర్నమెంట్ డాక్టర్ కేసరావు బలరాం హెడ్గే వారు అనేటువంటి సంఘ వ్యవస్థాపకులు పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశం రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆయన ప్రారంభించారు ఈ సంఘం ఉద్దేశం ఏంటంటే అందరూ తలోర తీరుగా ఉన్నారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క తీరుతెన్నలు సరిగ్గా లేవు ఇవన్నీ హిందువులందరూ ఒక దాటి మీద రావాలి ఐక్యతాభావం సమకూడాలి అనేటువంటి భావనతోటి ఆయన ఈ సంఘాన్ని నిజానికి ఈ డాక్టర్జీ ఎవరో కాదు స్వయంగా మన తెలుగు మనతో మన అంటే మన తెలుగు వాళ్ళు మన పూర్వీకులు పూర్వకాలం మహారాష్ట్ర సంస్థానంలో పండితులుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వంశల్లో పుట్టిన వాడు ఆయన అని అది ఆయన డాక్టర్జీ కూడా తెలుగు అని ఆ డాక్టర్జీ గురించి ఈ మన ఆయనకి గురూజీ మీద చాలా నమ్మకం కలిగింది ఎంత నమ్మకం కలిగింది అంటే తన తర్వాత ఈ సంఘానికి ఆయనే మూల పురుషుడిగా ఉండాలి ఆయనే సంఘాన్ని నడిపించాలి అనేటువంటి భావన ఆయనకు ఉండేది ఆయన మరణించిన తర్వాత ఒక విశేషం జరిగింది ఆయనకి కర్మలు పెట్టినప్పుడు ఆ కాకి పిండం పెడతారు కదా గోడ మీద ఎంతమంది వచ్చినా ఆయన బ్రదర్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక్క కాకి కూడా ముట్టుకోలేదు అప్పుడు పనుపోయిన గురుజీ వెళ్ళి ఈ సంఘ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను దీని గురించి నా జీవితాన్ని అర్పిస్తున్నాను మీరు ఏమేమి భయపడవద్దు డాక్టర్జీ ఐ విల్ ఆన్ యువర్ వర్క్ అని ఆయన అన్న తర్వాత కాకులు వచ్చి ఆ పిండాన్ని తీసుకోవటం ఇది అపూర్వమైనటువంటి విషయం అంతేకాదు ఆయన జీవితంలో ఎన్నో మరుపురానటువంటి విషయాలు ఆయన జైలుకెళ్లారు శిక్షణను ఉంచారు అయినప్పటికీ కూడా ఆయన మనోస్థైర్యం చెక్కు చెదరలేదు ఆయన నిర్వికల్పంగా నిరాడంబరంగా చక్కగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారు ఒకసారి ఇంకో చిన్న సంఘటన ఏంటంటే ఆయన తల్లిదండ్రులు ఒకసారి తీర్థయాత్రలు చేద్దామని చెప్పి తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాదికి వచ్చారు దక్షిణాదిలో శృంగేరి మఠాన్ని దర్శించాలని అనుకున్నారు శృంగేరి మఠానికి వచ్చారు ఆయన తల్లిదండ్రులు వచ్చినప్పుడు అక్కడ శృంగేరి స్వామివారు అప్పుడు మౌన దృష్టిలో ఉన్నారు అంటే ఆయన ఎవరిని కలవరు ఎవరిని చూడరు అప్పటికే ముప్పై నలభై రోజులుగా ఆయన గదిలో బంధించుకుని తా ఆయన ధ్యానంలోనూ యోగంలోనూ కూర్చుని ఉండిపోయాడు మరి శిష్యుల వాళ్ళ వాళ్ళ శిష్యులు వాళ్ళు ఉంటారు కదా ఆయన స్వామివారిని దర్శించుకోవాలండి అని అడిగారు ఎవరు గురువుజీ తల్లిదండ్రులు అడిగితే కుదరదండి ఆయన ఇలాగ ఉన్నాయి తలుపులు వేసేసి ఉన్నవి అక్కడికి ఆ తలుపుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి చాలు అన్నారు అన్నప్పుడు వాళ్ళ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసిన లోపల రెండు తలుపులు టపాల తెలుసుకున్నాయి తెలుసుకుంటారు స్వామివారు బయటకు వచ్చారు వచ్చి మీరు గోల్వాల్కర్ గురూజీ గారికి తల్లిదండ్రులు కదా మీకు దర్శనం అయిపోతేలాగా ఆయన మహనీయుడు ఈ మూర్తి మానవతా సౌభ్రాత్వతో కృషి చేసినటువంటి హిందూ ధర్మ ఐక్యత కృషి చేసినటువంటి మహనీయుడు గురూజీ అని చెప్పి ఆయన వాళ్ళకి దర్శనమిచ్చి ఆశీర్వదించి పంపించాడు ఇంతకంటే అపూర్వమైనటువంటి విషయం ఇంకేముంటుంది ఇంకా ఇంకా చెప్పాలంటే గురూజీ గారు ఒకసారి మద్రాసు వచ్చారు ఒక క్యాంపు పని మీద వచ్చినప్పుడు మద్రాసు వచ్చిన గురూజీ ఏం చేశారు ఆయన అక్కడే కంచి కామకోడి పెట్టాదుపుతున్నారు కదా చంద్రశేఖర సరస్వామి వారు పెద్ద స్వామివారు మహానుభావుడు ఆయన సాక్షాత్తు దక్షిణామూర్తి దైవం మాంషాకారం దక్షిణామూర్తి రూపణం రూపణం నమామ పరమాచార్యం స్వామి నుండి చంద్రశేఖరం అని చెప్పేసి ఆయన ఈశ్వరుని యొక్క దక్షిణామూర్తి అవతారం ఆదిశంకరుల యొక్క అవతారం ఆదిశంకర సాక్షాత్ శ్రీ శంకరాచార్య పదముదిష్ట శిరం మహ శంకర సదారామం మహత్తరమైనటువంటి ఆయన లీలలు ఆయన జీవించినవి పరమాచారులు వారు పరిపూర్ణమైనటువంటి వయసు నిండి ఏళ్ళు జీవించినటువంటి మహావ్యక్తి ఒకప్పుడు ఆదిశంకర్ని అడిగారట మీరు ముప్పై రెండేళ్లకే కాలం చేస్తున్నారు ఇంక ఈ సనాతన ధర్మానికి ఎలాగా అన్నప్పుడు మీరేం భయపడద్దు నేను పూర్ణాయుష్కుడిగా మళ్ళీ వస్తానని చెప్పారు ఆయనే ఈ చంద్రశేఖర సరస్వామి వారు చెప్పేసి అందరూ కూడా మహా నమ్ముతున్నటువంటి హిందువులు అందరూ కూడా నమ్ముతారు ఈ ఆ పరమాచార్య దర్శనానికి వెళ్ళారు ఎవరు మన గురూజీ వెళ్ళినప్పుడు ఆ సమయానికి ఆయన ధ్యానంలో కూర్చొని అంటే తలుపులు వేసి గదిలో కూర్చొని ధ్యానం అమ్మవారిని ధ్యానం చేసుకునే సమయంలో కానీ లేదా భోజనం సమయాల్లో కానీ ఎవరిని రానివ్వరు అసలు పర్మిషన్ ఎవ్వరు వారు ఆయన సరే జైన్ సరస్సుల వారిని లాగా స్వామివారిని దర్శించడానికి వచ్చారు పరం మన గురూజీ గారు ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ పరమ పూజ గురుజీ సరసంచాలకు వారు అని చెప్తా మేమేం ఏం అని చెప్పేసి అన్నప్పుడు సరే ఆయన గురూజీ ఆ తలుపుల దగ్గర ఒక నమస్కారం పెట్టుకునే లోపల మళ్ళీ తలుపు టపాలను తెలుసుకున్నాయి చంద్రశేఖర సరస్సులో బయటకు వచ్చారు నీకు ఈ దర్శనం ఒక నీతో మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతాను సనాతన హిందూ ధర్మానికి అత్యంత కృషి చేసినటువంటి మహిమానితుడు నీకు నీకును ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పారు దీన్ని బట్టి గురూజీ ఎటువంటి మహనీయుడో ఎటువంటి అనర్ఘమైనటువంటి సంఘ యొక్క అవన్నతికి కృషి చేశాడో మనందరూ తెలుసు ఇవాళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే అది సంఘం యొక్క కృషి సంఘం యొక్క ఫలాలు ఆ ఆ సంఘం అనేటువంటి ఒక మొక్క యొక్క ఒక ఫలం భారతీయ జనతా పార్టీ ఇంకొక ఫలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇలాగ ఎన్నో ఉన్నాయి విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అటువంటి మహనీయుడు గురూజీకి నమస్కారాలు సూపర్ అండి